తూర్పు గోదావరి జిల్లా అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అనపర్తి నియోజకవర్గ కస్టర్ యూనిట్ బూత్ కమిటీల ఇన్ఛార్జీల నియామకంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జోగేశ్వరరావు గెలిచారు. మొన్న అయితే తీవ్రమైన తెలుగుదేశం పార్టీకి ఎదురైన సమయంలో కూడా 23 175 మందిలో 23 గెలిస్తే ఆ 23 ఒకళ్ళు యోగేశ్వరరావు గారు గెలవడం జరిగింది. బహుశా పూర్వ పాలమూరు నియోజకవర్గం తర్వాత మండపేట నియోజకవర్గంలో ఎవరో కంటిన్యూగా హ్యాట్రిక్ సాధించింది ఎవరు లేదు. మొట్టమొదటిసారి వారు మా నియోజకవర్గానికి పరిశీలకులుగా వచ్చినందుకు వారిని అభినందిస్తూ మహేశ్వరరావు గారిని సెలవు కప్పి తన సక్రియ దర్శనమే కోరుతున్నాం. సుధాకర్ రెడ్డి గారి దండేసి దర్శనమే కోరుతాం. అదేవిధంగా నిన్న తెలుగుదేశం పార్టీ సమావేశంగా కూడా దీన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆవేశాన్ని కూడా ఇందులో గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఈ నెల 27-28 రెండు తేదీల్లో ఒంగోలు మహానాడు జరుగుతూ ఉంది. మొదటి రోజున అంటే 27వ తారీఖున ప్రతినిధుల సభ జరుగుద్ది. అంటే దాదాపుగా 10,000 మందితో ఈ ప్రతినిధుల సభ జరుగుద్ది. అంటే ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు 50 మంది, అంటే ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీలో ఎవరైతే రాష్ట్ర కమిటీలో కానీ రాష్ట్ర అనుబంధ సంఘాల్లో కానీ ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో వారు, అదేవిధంగా పార్లమెంటు అనుబంధ సంఘాలు, పార్లమెంటు మెయిన్ కమిటీలో ఉన్న అందరూ, అదేవిధంగా పార్లమెంటు అనుబంధ సంఘాలకు సంబంధించి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాలకి సంబంధించి నియోజకవర్గంలో ఎవరైతే అనుబంధ సంఘాల అధ్యక్షులు ఉన్నారో వారు ప్రధానంగా హాజరు కావాల్సి ఉంది. అదేవిధంగా సమన్వయ కమిటీ సభ్యులు, మిగిలిన సభ్యులు మంత్రం హాజరు కావాలి. అందువల్ల 27వ తారీఖున ప్రతినిధుల సభకి, అదేవిధంగా 28వ తారీఖున మరి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ తరలి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలనేది రాష్ట్ర పార్టీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే మనం కూడా మన నియోజకవర్గం నుంచి ఏ విధంగా వెళ్ళాలి, దేనిపైన మనం చర్చించుకొని ఆ రోజు తరలి వెళ్లే విధంగా మనం చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, ఇక మూడవ విషయం సభ్యత్వ కార్యక్రమం మనది కొద్దిగా మంచిగానే జరుగుతూ ఉంది, కానీ ఇంకా స్పీడప్ అవ్వాల్సింది అనేది ఇవాళ అధ్యక్షుల వారి ఆదేశం. ఇప్పటికే మన రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి మన నియోజకవర్గం మరి మిగిలిన నియోజకవర్గాల కంటే కొద్దిగా ముందంజలోనే ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా స్పీడప్ చేయాలి అనేది అధ్యక్షుల వారు ఆదేశించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 32 నియోజకవర్గాలు, 33 నియోజకవర్గాలు కొద్దిగా వేగంగా జరుగుతున్న నియోజకవర్గాలుగా ఐడెంటిఫై చేసి వారితో మొన్న మరి చంద్రబాబు నాయుడు గారు నేరుగా టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం కూడా జరిగింది. దానిలో మన నియోజకవర్గం ఉంది, మన ఐటీడీపీ చాలా బాగా వర్క్ చేస్తుంది అనేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించడం కూడా జరిగింది. మరి దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రశంసలు వచ్చినాయి అంటే దాన్ని మరలా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మనం ఏమాత్రం వేగం తగ్గినా మరలా మనం వెనకబడతాం. అందువల్ల మరింత వేగంగా సభ్యత్వ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. దానికి సంబంధించి రేపు అన్ని గ్రామాల ఐటీడీపీ అధ్యక్షులతో కూడా సమావేశం కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఉన్న ముఖ్యమైన నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులను విభజిస్తా ఉంది. ఈ విభజించి
ఆ తర్వాత ఆ న్యూట్రల్ వాటర్స్ ని ఏ విధంగా ఫౌల్ చేసుకోవాలి మనం అనే దానిపైన దృష్టి పెట్టడం కోసం ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఆల్రెడీ మైలవరం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఒక ఆయన్ని రామకృష్ణ గారని ఆయన ఒక యాప్ తయారు చేశారు. ఆ యాప్ ఎలా ఉందంటే మన నేమ్ కొట్టంగానే మన వాటర్ లిస్ట్లో మన వాటర్ నెంబరు ప్రాంతం వెంటనే వస్తుంది. ఆల్రెడీ ఆయన్ని పార్టీ ఒకటి ఐడెంటిఫై చేసి ఆయన చేత వచ్చేస్తుంది. అదేవిధంగా మన టీడీఎల్పి సురేష్ కూడా దీనిపైన వర్క్ చేస్తూ ఉన్నాడు. అది తొందరలోనే మనందరం కూడా ఆ కార్యక్రమం టేకప్ చేయాల్సి వస్తుంది. మనందరం కూడా చేస్తున్నట్టయితే మనకు చాలా వరకు ఈజీ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ కస్టడీ ఇన్ఛార్జెస్ కూడా ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వాటర్ లిస్ట్ ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకొని లాస్ట్ వాటర్ లిస్ట్ పబ్లిష్ అయ్యేటప్పటికీ దొంగ ఓట్లు లేకుండా చనిపోయిన ఓట్లు డిలీట్ అయినాయో లేదో చూసుకొని మన ఓట్లు అన్నీ అందరూ ఉన్నాయో లేదో చూసుకొని పకడ్బందీగా చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అది పార్టీ ఆల్రెడీ దానిపైన అవేర్నెస్తో ఉందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి మనకి క్లస్టర్ ఇన్ఛార్జెస్ కింద 10 మంది మన పార్టీయే విభజించింది. ఇది పార్టీ 10 క్లస్టర్ల కింద విభజించింది. 1వ క్లస్టర్కి తమలపూడి సుధాకర్ రెడ్డి గారు, 2వ క్లస్టర్కి ఒంటిమి సూర్యప్రకాష్ గారు, 3వ క్లస్టర్కి పొలం అచ్చిరెడ్డి గారు, 4వ క్లస్టర్కి పాల్చర్ల వెంకటశివ ప్రసాద్ చౌదరి గారు, 5వ క్లస్టర్కి పడాల ఆదినారాయణ రెడ్డి గారు, 6వ క్లస్టర్కి ఆళ్ళ గోవింద్ గారు, 7వ క్లస్టర్కి వెలుగుబట్టి వివి సత్యనారాయణ గారు, 8వ క్లస్టర్కి జుత్తుకు వివి కృష్ణ గారు, 9వ క్లస్టర్కి సానా శ్రీనివాస్ ప్రసాద్ గారు, 10వ మెర్ల వివి ప్రభాకర్ చౌదరి గారు. ఈ 10 మందిని ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు మీలో ఈ 10 మందిలో జోగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఎవరైనా ఆసక్తి వ్యక్తం చేసే వాళ్ళు ఉన్నా, లేదు కార్యకర్తల్లో ఏదైనా ఇంతకన్నా బెటర్గా ఇంకో వ్యక్తి చేస్తాడు ఆ వ్యక్తిని ప్రతిపాదిద్దామని మీ ఆలోచనలు ఉన్నా, జోగేశ్వరరావు లోపల కూర్చుంటారు, ఒక్కొక్కరిగా వెళ్ళి అభిప్రాయం చెప్పి దానికి మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే సలహాలు ఇవ్వాల్సిందిగా మార్చండి. చెప్పొచ్చు, తప్పేం కాదు, మరి లోపల వద్దండి లేకపోతే ఇంత మనకి చెప్పడానికి కాదు, పని చేయి చాకరి మంది తప్ప ఎవరైనా అభిప్రాయాలు వేరే ప్రతిపాదనలు ఉంటే కూడా జోగేశ్వరరావు గారు సబ్మిట్ చేస్తే అది రాష్ట్ర పార్టీకి ఇస్తారు, రాష్ట్ర పార్టీ తర్వాత ప్రకటిస్తుంది. తర్వాత మరి